తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వివి మెరకలో ఏర్పాటు చేసిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి రైతు బాంధవుడు కాటన్ దొర చిత్రపటానికి పూలమాలలు వేసి అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ కొబ్బరి సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉన్నప్పటికీ కొబ్బరి దిగుబడిలో మాత్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కొబ్బరి రైతుల అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తానని అనురాధ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఎంకే సింగ్, ఒగూరి టాండన్ రాజు, ఆర్వీఎస్కే రెడ్డి రైతులు పాల్గొన్నారు. కొబ్బరి అనేది మనం పండిన తర్వాత అది 2 సంవత్సరాల వరకు నిల్వ చేసుకునే పంట. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఏంటంటే సరైన ప్రైస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేకంగా గోడౌన్ కానీ స్టోరేజ్ యూనిట్స్ అనేది స్థాపించడం అనేది చాలా ముఖ్యం అని నాకు అనిపిస్తుంది. అలాగే కొబ్బరి ఒక్కటే కాకుండా కొబ్బరి తర్వాత కొబ్బరి బీచ్ కానీ కొబ్బరితో పలు రకాలు, ఎందుకంటే కొబ్బరి చెట్టులు మొదటి నుంచి పైన మనకి అందే ఆకు కాయ వరకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో పలు విధాలుగా ఇది మనకి ఉపయోగపడే చెట్టు కాబట్టి నాకు తెలిసి మన యంగ్స్టర్స్కి ఒక గొప్ప అవకాశం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వాళ్ళు దీన్ని తయారీ అనేది చేసుకుని వాళ్ళ సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ముందుకు వెళ్ళచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ అండి. కొబ్బరి రైతు ఇదివరకు ఏంటంటే కొబ్బరి రైతు పది చెట్టు వేసుకుంటే కొడుకు ఉన్నా లేకపోయినా ఉన్నా చూడకపోయినా ఆ చెట్టులో ముందు బతకొచ్చు అని అనుకునేవారు. అలాంటిది ఈ రోజుల్లో కొబ్బరి పంట చేసుకొచ్చేసరికి టిప్పుకి చేసుకొచ్చే పంటకి మిగులు ఏమీ ఉండట్లేదు. సో దీనివల్ల ఏంటంటే రైతు నష్టంలోనే కోరుకుపోతున్నారు. వాళ్ళకి వేరే ప్రత్యేకమైన సో దాంట్లో మన రెడ్డి గారు చెప్పినట్టు కోకో కానీ వేరే ఇతర పంటలు వేసుకుని వాళ్ళు లాభదాయకంగా చేసుకోవాలనేది నా అభిప్రాయం.